స్వాతంత్ర సమర యోధులు కమ్యూనిటీ పార్టీ నాయకులు గుమ్మిపుల్లయ్య మృతి చెందారు. గుమ్మిపుల్లయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా పోరాటం చేశారు. ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాల్లో గుమ్మిపుల్లయ్య ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. వృద్ధులైనప్పటికీ గుమ్మిపుల్లయ్య కంఠం గంభీరంగా ఉండేది. గుమ్మిపుల్లయ్య మృతి పట్ల పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఈ ప్రాంత ప్రజల విముక్తి కొరకై పేద పొడుగు కలిగిన వర్గాల ప్రజలకు విముక్తి కొరకై ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి గొప్ప వ్యక్తి కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు వారు మాజీ శాసనసభ్యులు చెన్నమ్మ రాజేశ్వరరావు గారితో కానీ అమృతలాల్ శుక్ల లాంటి పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో సింగిరెడ్డి భూపతిరెడ్డి బద్దమెల్లారెడ్డి లాంటి మహానేతలు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గుమ్మిపుల్లయ్య గారికి వారికి కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారికి మేము ప్రగాఢ సానుభూతి సార్ కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండి ఎర్ర జెండే నా ఊపిరిని కూడా జీవించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఎందరికో ఈ వేమవాడ పట్టణ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు మార్గదర్శకమైనటువంటి గుమ్మిపుల్లయ్య గారికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఆత్మ శాంతి కలిగిన కోరుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ కూడా భవిష్యత్తులో రాబోయే కార్యక్రమంలో వారి పేరు మీద కార్యక్రమం చేసింది మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యంగా మా కుటుంబం ఒక పెద్ద ఆత్మీయుని కోల్పోయినట్టు భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మా కుటుంబ సభ్యులైనటువంటి గుమ్మిపుల్లయ్య గారు లేని ఏ కార్యక్రమం నడవటువంటి కుటుంబం మాది. ఈరోజు విధంగా వారు లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఇంతకుముందే శాసనసభ్యులు మా అన్నగారు రమేష్ బాబు గారు ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ ప్రగాఢ సానుభూతి తీయడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు కానీ చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఫోన్ చేసి ఇప్పుడే ఇంతకుముందు వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా వారు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాం. వెమ్లవాడ ప్రాంతంలో గుమ్మిపుల్లయ్య గారు సీనియర్ నాయకుడు సిపిఐ గత ఎన్నో సంవత్సరాలకు ఎన్నింటికో పాల్పాడి తుపాకుల కూటాల సుధా భయపడకుండా వారి త్యాగాలు వారి అమరును మర్చిపోకుండా ఈరోజు మన ముందే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ కింద ఆయన చనిపోవడం జరిగింది. ఇది ఆత్మకు శాంతి చాకూరాలని చెప్పి ఎన్నో ఉద్యమాలకు ఎన్నో పోరాటాలకు మన వెమ్నవాడ కానీ చుట్టుపక్కల మన నియోజకవర్గానికి కానీ మన రాజేశ్వర్ గారి ఆధ్వర్యంతో కానీ ఏ కార్యక్రమాన్ని కానీ అమరన్న కానీ విమలక్క కానీ వీళ్ళంతా మన చనిపోతా అంటే ఇంత బాధాకర విషయం. వెమ్నవాడ సుధా మా పెద్ద దిక్కు కోల్పోయినట్టు అని చెప్పి మా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారం మేము ఇవాళ బాగా దీన్ని బాధాకర విషయం అని చెప్పి మేము మాట్లాడుతూ గుమ్మిపుల్లయ్య గారు ఈరోజు అమరత్వం కావడమైనటువంటిది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు. ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలనే నినాదంతో ఆనాటి కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నప్పుడు జమీందారులకు వ్యతిరేకంగా జాగీరదారులకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు నా వంతుగా ఈ భూమి కోరుతున్నప్పుడు దున్నేవానికి భూమి కావాలని నినాదంతో ముందుకొస్తున్నటువంటి ప్రజలకు నేనుగా అండా ఉంటానంటే ఉద్దేశంతో ఆనాటి కమ్యూనిస్టు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక దళాలలో కూడా కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు తమ యొక్క ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడేటువంటి చరిత్ర. అందుకే భూమి కావాలన్నా ముక్తి కావాలన్నా విముక్తి కావాలన్నా సాయుధ పోరాటం ఏకైక మార్గమని నిన్నదించినటువంటి మొట్టమొదటి కమ్యూనిస్టులలో కమ్రేడ్ రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ముగ్గు మోయినద్దులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని బలపరచండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనండి అని అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య యువకునిగా ఉండి మానాలలో మిలిటరీ క్యాంపు మిలిటరీ క్యాంపులో కూడా పాల్గొని అనేక పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేయడం అట్లాగే ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో జరిగినప్పుడు కూడా ఆ మహాసభలో కూడా చురుకైనటువంటి కార్యకర్తగా పాల్గొని ఎగురుతున్న ఎర్ర జెండా అయ్యి దేశానికి విముక్తి ఎగురుతున్న ఎర్ర జెండా అయ్యి పోరాట ఉద్యమాలకు దిక్సూచిగా భావించినటువంటి కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారి వల్ల నీలరాళ్ళ మంటని వల్ల ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజానికానికి అట్లాగే సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి తీవ్రమైన లోటు అట్లాగే వారి యొక్క ఏదైతే తను బతుకున్న కాలంలో అంటున్నవాడు బతుకున్నటువంటి కాలంలో అంటున్నాడు జీనా హైతో మరణా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అనేటువంటి అనేక సందర్భాల్లో మేము కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అంటే ఇప్పటికి కూడా ఈ దేశంలో విముక్తి కావాలన్నా దోపిడి పోవాలన్నా అట్లాగే ఇక్కడ భారత దేశంలో కూడా వల్ల
ప్రజా ఉద్యమం పరంగానే పాలన ఏర్పడాలన్న ఇవాల ఖచ్చితంగా కమ్యూనిజం అంతిమంగా సోషలిజమే మార్గం తప్ప వేరే లేదని నిర్ణయించినటువంటి ముఖ్యులలో ఇవాల కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు మొదటి తరం నాయకులలో కమ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు ఒకరు. ఇవాల వారు మరణించడం బాధాకరం. అట్లాగే వారి యొక్క కుటుంబానికి ప్రాణగ సంతాపాన్ని తెలియజేస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆయన ఆశయం కోసం, ఆయన లైన్ కోసమైన సిద్ధాంతం కోసమైన రాజకీయ ప్రచారం కోసం కమ్యూనిస్టు పార్టీ ముందుకు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.